ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, హిమాయత్ నగర్, సాగర్ రోడ్, నల్గొండ, మిర్యాలగూడలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. 40 బృందాలతో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమూతు భాస్కర్రావు బంధువుల ఇళ్లతో పాటు భాస్కర్రావు ముఖ్య అనుచరుడు కాంట్రాక్టర్ వించం శ్రీధర్ నివాసంపై సోదాలు చేస్తున్నారు. మిర్యాలగూడలోని వైదహి టౌన్షిప్ లో ఉంటున్న నివాసంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు రామ్ శ్రీ ఇన్స్టాటెక్, విఏకే సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోసం వీరి కార్యాలయాల్లో డబ్బులు నిల్వ చేశారన్న ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్రావుకు దేశవ్యాప్తంగా వ్యాపారాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నల్గొండలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఎన్నికల కోసం భారీగా డబ్బు నిల్వ చేశారన్న ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.